హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఈరోజు కరెంట్ ఇష్యూ ప్రెసిడెంట్ ఫ్లేట్ రివ్యూ అని చెప్పేసి మనకి ఫిబ్రవరి నైన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు కరెంట్ అఫేర్స్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి అలా డిస్కస్ చేసాం ఇంపార్టెంట్ ఇష్యూ సో ఇది ఒక ఇష్యూ మనకి పెండింగ్ ఉంది సో ప్రెసిడెంట్ ఫ్లేట్ రివ్యూ అని చెప్పేసి ప్రెసిడెంట్ ఫ్లేట్ రివ్యూ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ ఏంటి ఇష్యూ అంటే ప్రెసిడెంట్ తన పదవీ కాలంలో తన పదవీ కాలంలో నాట్ ఫైవ్ ఇయర్స్ టైము తన పదవీ కాలంలో ఒకసారి ఇండియన్ నేవీ యొక్క స్టాక్ ఏముంది సో రివ్యూ చేస్తాడు ఇండియన్ నేవీ యొక్క స్టాక్ ఏ ఏ షిప్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ కెపాసిటీ ఎంత అని చెప్పేసి ఈ రివ్యూ చేయడమే ఆ ప్రెసిడెంట్ యొక్క ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి రెండు రకాల రివ్యూ చేస్తాడు స్టాక్ ఎటువంటి షిప్స్ ఉన్నాయి విచ్ టైప్ ఆఫ్ షిప్స్ ఇన్ ఇండియన్ నేవీ స్టాక్ ఏముంది ఆ ఉన్న వాటి యొక్క కెపాసిటీ ఏంటి అని చెప్పేసి తన పదవీ కాలంలో ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేస్తాడు ప్రెసిడెంట్ ఎందుకు రివ్యూ చేయాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ డిఫెన్స్ మినిస్ట్రీ రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి మన డౌట్ వస్తుంది సో ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుంది సుప్రీం కమాండర్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ ఆర్టికల్లో సుప్రీం సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సో డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏంటి ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోడింటికి కూడా సుప్రీం కమాండర్ మా రాష్ట్రపతి కాబట్టి సో రివ్యూ చేయాల్సి ఉంటుంది జనరల్గా ఈ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రివ్యూ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది రిపబ్లిక్ డే పరేడ్లో ఇండియన్ నేవీ యొక్క రివ్యూ మాత్రం తన పదవీ కాలంలో ఒకసారి నిర్వహిస్తాడు ఈ రాష్ట్రపతి సో మనకి ట్వెల్త్ యొక్క ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అనేది విశాఖపట్నంలో జరిగింది వెన్యూ ఎక్కడంటే విశాఖపట్నము ఏపీ స్టేట్ ఇది సో థీమ్ ఏంటి ఇండియన్ నేవీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఆఫ్ ఇండియా ఇండియాకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సేవ చేసింది ఇండియన్ నేవీ అనే థీమ్తోని ఈ ట్వెల్త్ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని విశాఖపట్నంలో ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది ఎవరు కండక్ట్ అంటే త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాదు ఓన్లీ ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది ఇది నెవీ యొక్క స్టాక్ అండ్ కెపాసిటీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేస్తాడు ఓకే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ సముద్రంలో విశాఖ సముద్రంలో ఈ పడవల ఒక పడవ మీద ఉంటాడు ఆ పడవని ప్రెసిడెంట్ యాచ్డ్ అంటాం సో యాచ్డ్ అంటే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళే పడవ పేరు ఏంటి అంటే ఇక్కడ ఇండియన్ షిప్ సుమిత్ర సో మనం సుమిత్ర పేరు గుర్తు పెట్టుకోవాలి ఐఎన్ఎస్ సుమిత్ర అనే పడవలో ఉండి మిగతా నెవీ షిప్స్ ని రివ్యూ చేస్తుంటాడు ఈ ఐఎన్ఎస్ సుమిత్రకి అశోక ఎంబలం కూడా అశోక చిహ్నం కూడా పెట్టబడింది రైట్ ఇది మనకి కరెంట్ ఇష్యూ ఒకసారి మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇక్కడ యాభై మూడో ఆర్టికల్ ఏంటిదంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ కి హెడ్ ఎవరంటే రాష్ట్రపతి ఐస్పర్ కాన్స్టిట్యూషన్ కార్యనిర్వాహ శాఖ అధిపతి రీత్యా ఎవరు అంటే రాష్ట్రపతి సో రాష్ట్రపతి తన విధులని నేరుగా నిర్వర్తించవచ్చు లేదా తన యొక్క సబార్డినేట్ అంటే ఈ ఆఫీసర్స్ కానీ లేదా ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి కానీ వాళ్ళ ద్వారా నిర్వహించవచ్చు సో ప్రధానమంత్రి యొక్క మంత్రి మండలి సలహాకి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలన్నా ఉండద్దా అంటే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఇది నేను చెప్పేది ఏంటిదంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు మంత్రి మండలి ఉంటుంది ప్రధానమంత్రి హెడ్ రాష్ట్రపతి ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం హెడ్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అంటే పని చేయాలి నేరుగా చేయొచ్చు తన సబార్డినేట్ ద్వారా చే చేయించవచ్చు సబార్డినేట్స్ ఎవరు అంటే మంత్రి మండలి అండ్ ప్రధానమంత్రి సో మనకి యాభై మూడు ఆర్టికల్ కదా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ కి కట్టుబడి ఉండాలన్నా బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్ అంటే సో కాన్స్టిట్యూషన్ అనేది ప్యూర్ గా సైలెంట్ గా ఉన్నది కట్టుబడి ఉండమని చెప్పలేదు కట్టుబడి ఉండొద్దు అని చెప్పలేదు బైండింగ్ అని చెప్పలేదు నాట్ బైండింగ్ అని చెప్పలేదు నెక్స్ట్ నలభై రెండవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఇందిరాగాంధీ ప్రభుత్వం చెప్పింది సో కంపల్సరీ బైండింగ్ సో ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏమి ఇచ్చినప్పటికీ మంత్రి మండలి సలహాని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చెప్తుంది తర్వాత ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మొరార్జీ దేశే జనతా ప్రభుత్వం తీసుకొస్తుంది ఒకసారి వెనక్కి పంపవచ్చు సలహాని తిరిగి అదే సలహా మంత్రి మండలి ఇస్తే కంపల్సరీ రాష్ట్రపతి బైండింగ్ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది మనకి మూడు రకాలు ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది సైలెంట్గా ఉంది ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది బైండింగ్ అని చెప్పింది ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకసారి రీకన్సిడర్ పంపొచ్చు సెకండ్ టైం బైండింగ్ అని చెప్పింది సో ఇదే మనం గవర్నర్కి అప్లై చేస్తే కంపల్సరీ సెకండ్ టైం కూడా పాటించిన అవసరం లేదు కంప్లీట్గా డిస్క్రిషన్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది గవర్నర్ అని చెప్పేసి చెప్తున్నాము సో రాష్ట్రపతి కాదు గవర్నర్ యొక్క విచక్షణ అధికారం మాత్రము ఉంటుంది రెండవసారి కూడా కంపల్సరీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు చెప్పేది బిల్లు విషయం కాదండి సో బిల్లుని రెండవసారి వెనక్కి పంపితే ఆమోదించాలి రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా ఇప్పుడు బిల్లు విషయం కాదు ఇక్కడ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది తన యొక్క పని నిర్వహణలో భాగంగా అది బిల్లు యొక్క అసెంట్ బిల్లు రిజెక్షన్ పాకెట్ మళ్ళీ అది వేరే ఇష్యూ ఇక్కడ మనకి అవసరం లేదు రైట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ పరంగా నేను చెప్పేది ఈ మూడు ఉన్నాయి మూడు గుర్తు పెట్టుకోవాలి ఒరిజినల్ లో ఏముంది ఫార్టీ సెకండ్ ఏముంది ఫార్టీ ఫోర్త్ ఏముంది సో ఇటువంటి అధికారులు గవర్నర్కే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు కంపల్సరీ ఎందుకంటే విచక్షణ అధికారం గవర్నర్కి ఇచ్చింది రాజ్యాంగం అనేది రైట్ ఇది కొంచెము పాలిటీ లింక్డ్ పాయింట్ అది ఏంటి అంటే ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అనేది ట్వెల్త్ కదా సో మనకి ఇంతవరకు లెవెన్ జరిగినాయి సో రెండు వేల ఒకటి ఈ రెండు వేల పదహారులో జరిగిన ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా పాల్గొన్నాయి ఈ రెండు సంవత్సరాలలో మన నేవీస్తో పాటు ఇంటర్నేషనల్ నేవీస్ కూడా వచ్చి పాల్గొన్నాయి అది కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫస్ట్ టైం ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇండిపెండెంట్ కంట్రీలో ఇంకా చరిత్ర లోపలికి వెళితే మనకి ఈ మరాఠ రాజ్యం ఉండే సో ఎయిటీన్త్ సెంచరీలో ఈ మరాఠ రాజ్యం ఉంది మరాఠలో రత్నగిరి కోట ఈ రత్నగిరి కోట వద్ద సర్కేల్ పేరు గుర్తుపెట్టుకోవాలి సర్కేల్ కన్హోజీ సో కన్హోజీ ఆంగ్రే ఈ మరాఠా యొక్క నెవీ ఆఫీసర్ అండి నెవీ చీఫ్ మరాఠా యొక్క నెవీ చీఫ్ సర్కేల్ కన్హోజీ ఆంగ్రే నాయకత్వాన రత్నగిరి తీర కోటలో ఫస్ట్ టైం ఈ నెవీ ఫ్లీట్ రివ్యూ అనేది నిర్వహించబడింది ఇన్ ఇండియా మరాఠా సామ్రాజ్యానికి నెవీ అనేది ఎక్కువ అధికారం ఉన్నది సో ఈ కన్హోజీ ఆంగ్రే నాయకత్వం నెవీ ఆఫీసర్ అతను సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏ ఫిఫ్టీ త్రీలో ఫస్ట్ మనకు ఆర్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కండక్ట్ చేయబడింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మనకి ఇయర్స్ అవసరం లేదు కానీ ఈ ఈ టైంలో మాత్రం ఏం జరిగిందంటే రాష్ట్రపతి కాకుండా తొలిసారిగా డిఫెన్స్ మినిస్టరు ఈ ఫ్లీట్ రివ్యూని కండక్ట్ చేశాడు వెరీ ఫస్ట్ టైం ఇంపార్టెంట్ అది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రాష్ట్రపతి కాకుండా డిఫెన్స్ మినిస్ట్రీ అయిన వైబీ చౌహాన్ సో వైబీ చౌాన్ మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఫస్ట్ ప్రతిపక్ష నేత అండ్ ఉప ప్రధానిగా పనిచేసిండు ఈ వైబీ చౌన్ మనకి కాంగ్రెస్ పార్టీ ఈయన ఈ సిక్స్టీ ఫోర్లో రాష్ట్రపతి కాకుండా డిఫెన్స్ మినిస్టర్ ఉన్న వైబీ చవన్ దీన్ని కండక్ట్ చేయడము జరిగింది ఫ్లీట్ రివ్యూని సో ఇది ఆల్ అబౌట్ ది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ థీమ్ ఏంటి ఎక్కడ జరిగింది రాష్ట్రపతి ప్రయాణించిన షిప్ ఏంటి సో ఎవ్రీ రాష్ట్రపతి ఒకసారి అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా కాబట్టి డిఫెన్స్ ఫోర్సెస్ కాబట్టి ఇది నిర్వహించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్